వల్లభనేని వంశీకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు నారా లోకేష్. గన్నవరం మంగళగిరిలో గెలిచి చంద్రబాబుకు కానుగ్గా ఇస్తామన్నారు. గన్నవరం టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు లోకేష్. కనీసం పేరు తెలియని వ్యక్తిని ఆనాడు ఎమ్మెల్యేగా చేసింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో కూడా భిన్నాభిప్రాయాలున్నా కూడా మళ్ళీ ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇన్ని మాటలు మాడుతున్నారే, ఆనాడు ఏమయ్యారని అడుగుతున్నా. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారే, ఎందుకు 3 సార్లు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకున్నారని ఈ సభాముఖంగా ఆ పిల్ల సైకుని అడుగుతున్నా. నమ్మకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి. అందరికీ కష్టకాలాలు వస్తాయి. దేవుడు అందరికీ అన్ని రకాలుగా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలని జయించిన వ్యక్తే నాయకుడు అవుతారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకు పారిపోయాడు. ఆనాడు ఎవరు ముందలు రాపోయినా అర్జునుడు గారు ధైర్యంగా వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఈ వైకాపా మంత్రులందరూ ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఇంత డబ్బులు ఇస్తామని బేరం పెట్టి లాగేదానికి ప్రయత్నించిన అర్జున్ గారు ఒకటి చెప్పారు, నేను పుట్టింది తెలుగుదేశంలోనే, సచ్చేది కూడా తెలుగుదేశంలోనే అని పోరాడే మనస్తత్వం చూడు. తాడపత్రిలో ఉన్న ప్రతి కౌన్సిలర్ పైన 2 డజన్ల కేసులు మినిమం, ఎంత కాదని అన్ని కేసులు. వేదిక మీద ఉన్న చాలా మంది పైన కేసులు, జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పోరాటాన్ని ఏనాడు తెలుగుదేశం పార్టీ మర్చిపోదు. మనందరం కుటుంబ సభ్యులం. మీకు ఇబ్బందులు ఉంటే నేను అండగా ఉంటాను, నాకు ఇబ్బంది ఉంటే మీరు అండగా ఉంటారు. ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. సో ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కోరేది ఒకటి, ఈ పిల్ల సైకోని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ నియోజకవర్గంలో కొంతమంది వైకాపా కుక్కలు లోకేష్ కృష్ణా జిల్లా క్షమాపణ చెప్పి అడుగు పెట్టాలి అన్నారు. హెచ్సిఎల్ తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? అశోక్ లైలాండ్ తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? దాదాపు 7,000 పరిశ్రమల్ని ఈ నియోజకవర్గం తీసుకొచ్చినందుకు నేను క్షమాపణ చెప్పాలా? లేదంటే సిసి రోడ్లు, బీటీ రోడ్లు, డబుల్ రోడ్లు వేసినందుకు నేను క్షమాపణ చెప్పాలా? గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? ఇదే పిల్ల సైకో పార్టీ మారే 2 రోజుల ముందల గుంటూరు ఆఫీస్ లో కలిసాం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారు ఆ మీటింగ్. ఈయన ఏం మాట్లాడాడు తెలుసా? పట్టిసీమ నీళ్ళు లేకపోతే బాత్రూమ్ లో క్లీన్ చేసుకునేదాన్ని కూడా మాకు ఇబ్బంది వచ్చేది, అలాంటి పట్టిసీమ కట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు అన్నాడు అందరి ముందల.